హాయ్ యువర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందన్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో, ఎవరికైతే స్ట్రెచ్ మార్క్స్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, నార్మల్గా ఎక్కువ లేడీస్లో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకు ఈ పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది, అంటే మరకలు, తెల్లటి మరకలు రావడం అనేది జరుగుతుంది. అంటే పొట్ట ఉబ్బిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి ఎప్పుడైతే డెలివరీ తర్వాత వస్తుందో, సో వచ్చిన తర్వాత దానిపైన తెల్లటి చారలు అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఈజీగా పోగొట్టుకునేటటువంటి గృహ చిట్కాను చూపించబోతున్నాను. సో దీంతోపాటుగా ఎవరైతే ఫ్యాట్ అంటే ఎక్కువ ఫ్యాట్ అయ్యి తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతారో, సో వాళ్ళకు కూడాము ఏంటంటే ఈ నడుములో కానీ తర్వాత చేతిలో కానీ సంకలో కానీ వీళ్ళకు కూడా ఏమవుతుందంటే ఈ తెల్లని చారాలు అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఫ్యాట్గా అయ్యి మళ్ళీ సన్నంగా కావడం వల్ల వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వారైనా సరే, ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా సరే, మీరు ఈజీగా ఇంట్లో ఉండి ఈ చిట్కా ద్వారా ఈ స్ట్రెచ్ మార్క్స్ని తొలగించుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మీరు ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది కలబంద, సో అందరికీ తెలిసే ఉంటుంది కలబంద. ఇది వేప ఆకు చూర్ణం, వేప చెట్టు యొక్క ఆకుల నుండి ఎండించి చూర్ణంగా చేసినటువంటి చూర్ణం ఇది, వేప ఆకుల చూర్ణం. ఇది రేగు చెట్టు యొక్క ఆకుల చూర్ణము. ఈ ముండ్లు ఉంటాయి, సో వీటిని ఈ యొక్క ఆకుల్ని మీరు తెచ్చుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ఆకుల్ని. లేదు అంటే ఈ యొక్క ఈ నేర చెట్టు యొక్క ముండ్లు అనేటివి ఈ వంకరగా ఉండడం వల్ల మీకు అవి కూర్చడానికి అవకాశం అనేది ఉంటుంది, అంటే చాలా ఎక్కువగా కూర్చుతూ ఉంటాయి. సో ఈ ఆకులను తెంపుకునే ముందు చాలా జాగ్రత్త వహించి మీరు ఈ ఆకుల్ని తెచ్చుకుని ఎండించి ఇలా చూర్ణం కొట్టి పెట్టుకోండి. సో ఇలా మీకు ఈ మూడు రకాల పదార్థాలు అనేటివి ఈ స్ట్రెచ్ మార్క్స్లో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఈ పదార్థాన్ని, సో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా ఈ కలబందను ఈ యొక్క గుజ్జును తీయాల్సి ఉంటుంది, ఈ పైపొట్టు తీసేసి ఈ గుజ్జును మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీకు ఏ విధంగా ఈజీగా తీసేటటువంటి మీకు ఒక టెక్నిక్ ఉంది, అందులో నేను దాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ యొక్క ముండ్లు ఉన్నాయి కదా, ఈ ముండ్లను తీసేయండి. ఈ టెక్నిక్ని ఫాలో అండి, సో దీనివల్ల మీకు ఇబ్బంది అనేది లేకుండా మీరు ఈజీగా ఈ యొక్క గుజ్జును తీయగలుగుతారు, ఓకేనా? సో ఇలా తీసిన తర్వాత దీన్ని పెద్దగా ఉంది కదా, సో రెండు ముక్కలు చేసుకోండి. దీన్ని మనకు ఈజీగా ఉంటుంది గుజ్జు తీయడానికి. సో ఈ యొక్క పై పొట్టును తీస్తున్నాను, ఇలా చీరండి లైట్గా. సో ఇలా వచ్చేసిన దాన్ని మీరు ముందుగా ఏం చేస్తారు అంటే రొట్లో వేసుకోండి. దీన్ని గీకేయడానికి ఒక స్పూన్ తీసుకోండి, స్పూన్ తోటి మనం ఈజీగా తీసుకోవచ్చు. చూడండి గుజ్జు ఎంత ఈజీగా వెళ్ళిందో. ఇది కాస్త ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మీకు స్ట్రెచ్ మార్క్స్కి పూర్తిగా సరిపోవాలి కాబట్టి మీరు కాస్త ఎక్కువగానే తీసుకోండి ఈ కలబంద గుజ్జుడు, ఓకేనా? ఓకే వివా, సో ఈ విధంగా మీకు ఈజీగా ఈ కలబంద గుజ్జు అనేది రావడం జరిగింది. ఇది ఒక్క మోతాదుగా నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో ఎవరికైతే ఈ పొట్ట భాగంలో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో, సో వాళ్ళకు పోగొట్టుకోవడానికి ఇది ఒక భాగంగా సరిపోతుంది, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మోతాదే ఈ యొక్క కలబంద గుజ్జును మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే వేప ఆకుల్ని ఎండలో ఎండించి చూర్ణంగా కొట్టుకున్నామో, సిద్ధుని హాఫ్ టీ స్పూన్ వేయండి, ఓకేనా? హాఫ్ టీ స్పూన్ ఇందులో వేసేయండి. తర్వాత ఇది నేరవండు అని చెప్పి అంటారు, నేర చెట్టు. సో ఈ చిన్న నేరవండు అయినా సరే, అల్లేడు నేరవండు అంటే పెద్ద నేరవండు చెట్టు యొక్క ఆకులైనా సరే, దీన్ని కూడా మీరు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. సో ఇందులో వేసేయండి. సో వేసిన తర్వాత దీన్ని బాగా రుబ్బండి, ఓకే వర్స్? మిక్స్ అయ్యేలా చాలా బాగా రుబ్బండి.
ఓకే వ్యూవర్స్. సో ఈ విధంగా తయారైంది ఇది, ఓకేనా? సో దీన్ని మీరు పట్టులాగా చూడండి, ఇలా బంకలాగా అయింది కదా, ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన ఒక పట్టులాగా చూడండి. సో ఇలా పట్టులాగా వేసి ఒక 2 అవర్స్ వరకు ఉంచండి. మీకు అంటే పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ అయినా సరే, వేరే ఎక్కడైనా సరే స్ట్రెచ్ మార్క్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఈజీగా ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు. సో ఈ పట్టు వేసిన తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ వరకు ఉంచి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేస్తూ ఉండండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి పోయి మళ్ళీ చర్మం అనేది నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంట్లో ఉండి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మరిన్ని ఇట్లాంటి చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వ్యూవర్స్.